సో గాజీ నేను థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ చూడడానికి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అంటే పుట్టిపోయినంతా వైజాగ్లోనే సో అక్కడ జరిగిన కథ అంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ అక్కడ విక్టరీ హెడ్ టవర్ చూసేవాడిని ఎప్పుడు ఐ యూస్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ దేర్ బీచ్లోనే సో దాని గురించి తీసిన కథ ఏంటో తెలియదు బేసిక్ ఏం జరిగిందో తెలుసు కానీ కథ అంతా డీటెయిల్ ఎవరికి తెలియదు సో ఐ వాంట్ టు వాచ్ ఇట్ అండ్ చూసినప్పుడు ఐ లవ్డ్ ఇట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ థియేటర్లోనే అంటే అక్కడ ప్రీమియర్ వేసినప్పుడు చూశాను నేను సో అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చూస్తున్నారు ఆ సీట్ ఎడ్జ్కి వెళ్ళి అలా చూస్తున్నాను నేను ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ చాలా బాగా తీశారు సినిమాని అన్నిటికంటే నాకు బాగా సర్ప్రైజ్ అనిపించిన విషయం ఏంటంటే సినిమా అంతా సబ్మెరీన్లో ఉంటుంది అండ్ ఇట్స్ అ స్మాల్ సబ్మెరీన్ సబ్మెరీన్లో పెట్టడానికి బ్లాక్స్ కూడా ఎక్కువ ఉండవు సో వాటన్నిటినీ మర్చిపోయేలా చేసి ఇట్ హాస్ వెరీ స్ట్రాంగ్ కంటెంట్ అంత స్ట్రాంగ్ కంటెంట్తో ఇది ఒక సబ్మెరీన్లో ఉంది చూసేటప్పుడు కూడా బేసిక్ ఏంటంటే కొంచెం ఇరుగ్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బేసిక్గా కానీ అసలు ఏమీ లేకుండా దే మేడ్ ఇట్ బ్యూటిఫుల్లీ అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మదీ గారు యూ ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ అండ్ ఈ సినిమా సో ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ వర్క్ ఏదో జనరల్గా రొటీన్ అంటే కమర్షియల్ ఎంటర్టైనర్స్ అందరూ చేయగలరు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది చేయగలరు ఐ విష్ సంకల్ప్ గ్రేట్ లక్ యు ఆర్ బ్రిలియంట్ అండ్ రానా హ్యాట్స్ ఆఫ్ యువర్ గట్స్ అసలు ఈ సినిమా ఒక ఇలాంటి ఒక ఐడియా తీసుకొని దీని ఇలాంటి సినిమా చేద్దామని చెప్పి డేట్ చేసి ఒక స్టెప్ తీసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ కీప్ డూయింగ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఇట్స్ అ మస్ట్ 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 వాచ్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ ఎస్పెషల్లీ అండ్ మంచి సినిమాలకు అసలు ఎంకరేజ్ చేయకూడదు సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ థ్యాంక్ యూ